నమస్తే అండి, నేను రజాక్. ఈ రోజుల్లో చాలా మంది మొబైల్ ఫోన్స్ ఎలాగో వాడుతున్నారు, కంప్యూటర్స్ వాడుతున్నారు, ల్యాప్టాప్స్ వాడుతున్నారు, అలాగే నెట్ బ్యాంకింగ్స్ కూడా బాగానే వాడుతున్నారు. అయితే అన్నిటికీ కూడా పాస్వర్డ్స్ ఒకటే పెడుతున్నారు. మీకు తెలుసా నిజంగా కామన్ పిన్ వాడడం వల్ల ఎన్ని రకాలు నష్టపోతారో? ఒకటి, కామన్ పిన్స్ అంటే టూ టైప్స్ గా చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే అన్ని పాస్వర్డ్లు ఒకేలా పెట్టుకోవడం, రెండోది ఏంటంటే ఒకే రకమైన నెంబర్ని కాంబినేషన్స్ లో వాడటం అనమాట. సో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు యూజర్స్ అయితే ఈ పిన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకప్పుడు దొంగలు కన్నాలేసి బీరువాలు పగలగొట్టి దాంట్లో ఉన్నటువంటి అన్ని కాడికి డబ్బు తీసుకెళ్లేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాదు. ఆన్లైన్లో డబ్బులు దొంగతనం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులు భయంకరంగా పెరిగాయి. సో ఫిషింగ్ స్కామ్స్, ర్యాన్సమ్వేర్ ఇలాంటి పద్ధతుల ద్వారా సైబర్ మోసగాళ్లు డబ్బులను అయితే దొంగతనం చేస్తున్నారు. ఈ నేరాల నుంచి తప్పించుకోవాలంటే ఏటీఎం, క్రెడిట్ కార్డ్, ఫోన్పే, గూగుల్ పే, సోషల్ మీడియా అకౌంట్స్ వంటి వాటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. స్ట్రాంగ్ పిన్ లేదా పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలి, లేదంటే సైబర్ దాడులకు గురయ్యే అవకాశం అయితే ఉంటుందనే విషయాన్ని గమనించాలి. స్ట్రాంగ్ పిన్స్ పక్కాగా పెట్టుకోవాలి మనం. ఎందుకు పెట్టుకోవాలి ఇప్పుడు చూద్దాం. బలహీనమైన వీక్ పిన్ లేదా వీక్ పాస్వర్డ్ పెట్టుకోవడం వల్ల సైబర్ అటాక్స్కు గురయ్యే అవకాశాలు అత్యధికంగా ఉంటాయి. ఉదాహరణకు ఫోన్పే, గూగుల్ పే ఇలాంటి యూపీఐ పేమెంట్ యాప్లకు, డెబిట్ క్రెడిట్ కార్డులకు స్ట్రాంగ్గా పాస్వర్డ్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది చేసే తప్పు ఏంటంటే 1234000111122229999 ఇలాంటి బలహీనమైన పిన్ నెంబర్స్ని యూజ్ చేస్తుంటారు. వీటిని సైబర్ హ్యాకర్స్ ఏం చేస్తారంటే చాలా ఈజీగా క్రాక్ చేసేస్తారు. తర్వాత మీ అకౌంట్ నుంచి డబ్బును కూడా, అదేవిధంగా మీ డివైస్లోని డేటాను కూడా వాళ్ళు దొంగిలించడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు మీ పుట్టిన తేదీకి సంబంధించి ఏదైతే డేట్ ఉంటుందో ఆ డేట్ని చాలామంది పాస్వర్డ్గా పెట్టుకుంటారు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది కాబట్టి. సో అలాంటిది కానీ, లేదంటే ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ ఫోన్ నెంబర్లో లాస్ట్ ఫోర్ నెంబర్స్ లేదా ఫస్ట్ ఫోర్ నెంబర్స్ యూజ్ చేస్తుంటారు, అలాంటి పనులు చేయడం కానీ చేయకూడదు. ఎందుకంటే వీటి ఆధారంగా మీ యూపీఐ యాప్స్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ పిన్లను లేదా పాస్వర్డ్స్ని సులభంగా హ్యాక్ చేయొచ్చు అనమాట. కొన్ని టూల్స్ ద్వారా వాళ్ళు ఈజీగా హ్యాక్ చేసేస్తారు. అయితే చాలామంది వ్యక్తులు వీక్ పిన్స్ని పెట్టుకుంటున్నారు. దాదాపు 34 లక్షల మంది ఇలా వీక్ పిన్ పెట్టుకున్నట్లుగా ఒక డేటా అయితే బయటకు వచ్చింది. వాటి వీక్ పిన్స్ ఏంటంటే 1234111100000 ఇలాంటి పిన్సే అధికంగా పెట్టుకుంటున్నారనమాట. ఇటువంటివి చాలా సులభంగా హ్యాక్ చేసేవచ్చు. దీని ద్వారా మీ డేటా మొత్తాన్ని కూడా, మీ డబ్బు మొత్తాన్ని కూడా లాస్ అవడానికి అయితే అవకాశం ఉంది. కామన్గా ఉపయోగించేటటువంటి కొన్ని పిన్ నెంబర్స్ చెప్తే చూడండి. అంటే డెబిట్ కార్డ్కి, క్రెడిట్ కార్డ్స్కి వాడుతూ ఉంటారు. యూపీఐ పిన్ నెంబర్స్ వచ్చేసి 1234111100001210000100000420000444242226969. సో ఇలాంటి పిన్స్ మాత్రమే పెట్టుకుంటున్నారని చెప్పేసి దాదాపు ఇలాగా ఇప్పటి వరకు ఒక 36 లక్షల మంది, 34 లక్షల మంది ఇలాంటి వీక్ పిన్స్ అయితే పెట్టుకున్నారట. అంటే చూడండి ఎంత చదువుకున్న వాళ్ళు ఇలాంతా కూడా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నారంటే ఎంత పెద్ద చదువు మీద ఒక అవగాహన అయితే ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి పిన్స్ వాడుతున్నారు. ఇక ఆ పాస్వర్డ్స్ విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి. జనరల్ పాస్వర్డ్స్ని పెట్టద్దు. ఎలాంటి అంటే సాధారణంగా పాస్వర్డ్లు, కామన్ పిన్ నెంబర్లు పెట్టుకోకూడదని ఎగ్జిక్యూటివ్ సెక్యూరిటీ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ చెప్తుంది. స్ట్రాంగ్ పిన్ లేదా పాస్వర్డ్లు మాత్రమే పెట్టుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. వీక్ పిన్ పెట్టడం వల్ల సైబర్ దాడులు పెరిగే అవకాశం ఉంటుంది. నైపుణ్యం కలిగినటువంటి హ్యాకర్స్ వీక్ పిన్స్ని ఈజీగా క్రాక్ చేసేస్తారు. సోషల్ మీడియా ఖాతాలు సహా మీ వ్యక్తిగత ఖాతాలకు పుట్టిన సంవత్సరం, వ్యక్తిగత సమాచారం, రిపీటెడ్ పాస్వర్డ్లు ఉపయోగించకూడదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పాస్వర్డ్ లేదా పిన్ హ్యాక్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అందుకే భద్రత కోసం పాస్వర్డ్ మేనేజర్ ఉపయోగించాలి. ఈ టూల్ వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరుస్తుందని చెప్పేసి నిపుణులు చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే ఒకవేళ మీరు ఒకవేళ పిన్ పెట్టుకోవాలనుకుంటే కనుక ఎలాంటి పిన్స్ పెట్టుకోవాలో కూడా వాళ్ళు చెప్తూ అయితే జరుగుతుంది నిపుణులు. సో అది ఎలా ఉండాలంటే కాంబినేషన్ 8557 8438 9539 7063 6827 0859 6793. సో ఆ కాంబినేషన్ అనేది రిపీట్ కాకూడదు. ప్లస్ అది ఎలా ఉండాలంటే ఇది ఒక ర్యాండమ్ నెంబర్లా ఉండాలి తప్ప ఇది రిపీటెడ్ నెంబర్లనో, కాంబినేషన్ నెంబర్లనో, ఫ్యాన్సీ నెంబర్లనో ఉండకూడదు అనమాట. ఇలాంటివి పెట్టుకోవాలన్నమాట. సో సైబర్ దాడుల నుంచి మీ వ్యక్తిగత వివరాలు, అకౌంట్లు, భద్రత అంతా కూడా మీ చేతిలోనే ఉంటుంది. కాబట్టి పిన్ లేదా పాస్వర్డ్ పెట్టుకునే ముందు తప్పనిసరిగా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి.
కాంబినేషన్ నెంబర్స్ ని యూస్ చేయొద్దు, బర్త్డే డేట్స్ ని పెట్టుకోవచ్చు. కొంతమంది పెడతారు 1996 అని, 1995 అని, 1994 అని, ఇలాంటి పెట్టి పరిస్థితులు కూడా పెట్టొద్దు. కేవలం గుర్తుంచు, అవసరమైతే ఒకవేళ పిన్ పోతే కనుక ఫర్గట్ అని చెప్పేసి కొట్టేసి రికవర్ చేసుకోండి తప్ప, ఇలా అందరికీ అర్థమయ్యేటటువంటి పిన్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెట్టద్దు. ఒకవేళ పెడితే కనుక మీ పర్సనల్ డేటా మొత్తాన్ని హ్యాక్ చేసేస్తారు, అలాగే మీ మీ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బు మొత్తాన్ని దొంగిలించేస్తారు. వాళ్ళు చాలా ఈజీ, ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ సైట్స్ని హ్యాక్ యాక్సెస్ చేస్తారు, డిఫరెంట్ టూల్స్ని యూజ్ చేస్తారు, ఈజీగా ఫిషింగ్ చేయొచ్చు. లేకపోతే కనుక రకరకాల మార్గాలు ఉన్నాయి, జస్ట్ ఒక స్క్రిప్ట్ పంపించేసి మీ మొబైల్లో దాన్ని ఇన్స్టాల్ చేయించేసి చేపించవచ్చు. చాలా మార్గాలు అయితే ఉంటాయి. కాబట్టి స్ట్రాంగ్ పాస్వర్డ్, దాంట్లో క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, మన కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కదా స్పెషల్ క్యారెక్టర్స్, అట్ ది రేట్, హ్యాష్, సో ఇలాంటి క్యారెక్టర్స్, నంబర్స్, వీటన్నిటిని కాంబినేషన్తో ఒక 9 అంకెలు, మినిమం 9 అంకెలు, 8 నుంచి 9 అంకెలు ఉండే విధంగా చేసుకున్నట్లయితే కనుక వీలైనంత వరకు మీ అకౌంట్స్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి అయితే వీలవుతుంది. లేకపోతే నార్మల్ పీపుల్ దగ్గర ఏముండదు, కానీ కొంచెం డబ్బుంటే కనుక ఎవ్రీ మంత్ ఇంత పడుతుంది అనుకుంటే మాత్రం గట్టిగా వేస్తారు. జాగ్రత్తగా ఉండండి.